ఎనిమిదేళ్లకెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం ఏటింగ్ చేసి చేసి ఆష్టగొన్నారు. అదేమో పాత పెంకుటిల్లు, ఒక డల్లు ఆనబడితే ఇంట్లో వరదలవారుడే. చుట్టాలొచ్చిపోతుంటే ఇజ్జత్ పోతుందని ఆయనతో గూలగొట్టిర్రు. బాకీలు చేశానా ఇంతంత ఇల్లు కట్టుకుందామని, ఇంతల్నే ఇంటి జాగుంటే 3 లక్షలు ఇస్తామని గవర్నమెంట్ చెప్పే వరకు ఆ పైసలు వస్తాయని ఇల్లు కట్టుడే ఆపేసిండ్రు. ఇవేమి ఇస్తలేరు, ఉన్నిల్లు లేకుంటైంది, పైసలు ఇంకా వస్తలేవు, కిరాయిలు కట్టలేక నెత్తికి చేతులు పెట్టిండ్రు పాపం. పట్నంలో కట్టిన ఇండ్లు 2వ తారీఖు సంది ఓపెన్ చేసుకుంటూ పోతారట. ఇవాళ ఆన్లైన్ లో లక్కీ లాటరీ తీసిండ్రు. 15 నియోజకవర్గాల్లో 7500 ఇండ్లకు బంగ్లాలు ఏకదం కట్టినం, ఏకాన్నా తీసుకోలే, పేదోళ్లకు మస్తు ఫాయిదా అవుతుంది అని కొచ్చిండు మంత్రి తలసాని సారు. రేపటి నుంచి ఇది చూసినాక కూడా కుక్కల్లాగా మరుగుతామంటే మరుక్కోని, మేము పట్టించుకోం దాన్ని. అయితే హైదరాబాద్ లో 1 లక్ష ఇండ్లు కడతామని 9 ఏళ్ల కిందట చెప్తే ఇప్పటిదాకా తయారైన 70,000. దరఖాస్తులేమో 7.5 లక్షలు వస్తే అదిలేదు ఇది లేదని 4 లక్షలు ఎగరగొట్టిండ్రు. తాతిమ 3.5 లక్షల అప్లికేషన్లు మళ్ళా చెకింగ్ చేస్తారట. ఇంట్లో 2 లక్షలు తీసేసినా ఇంకో 1 లక్ష మందికి ఎట్లిస్తారని అడిగితే, ఇది నిరంతర ప్రక్రియ అంటే ఎప్పటికీ నడిచే పథకం అట. కానీ ఇవి కడతానికే 2 మాటల ఓట్లేసి గెలిపిస్తే 3వ పారి ఓట్ల ముంగటిస్తుర్రు. మరి ఇట్లా ఎన్ని మాటలు జరిగితే కిరాయి ఇండ్లలో ఉన్న అందరికి ఇండ్లు వస్తాయో? ఎమ్మెల్యేలు ఉండేటోళ్ళందరూ వాళ్ళు అక్కడ 3 లక్షలు ఇస్తేనే ఇల్లు ఇస్తాం అన్నట్టు అంటారు. మేము 8 ఏళ్ళు అప్లై చేసుకొని ఇంకెప్పుడు ఇస్తారు, ఎన్నేళ్ళకి ఇస్తారు, ఇంకా సత్యానికి ఇస్తారు? 6,000 7,000 కిరాయిలు కట్టాలంటే మాకు కన్నీళ్ళు వస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరం కష్టపడ్డా కూడా మా పిల్లల్ని చదివించుకోవాలా, లేకుంటే మేము కిరాయిలు కట్టుకోవాలా? మా గట్టిస్తాన్న ఇండ్లేమా, ఏ ఇండ్లేమా అని అడుగుడు కూడా ఓ నిరంతర ప్రక్రియ అయింది పో.